అమలాపురం ఇక్కడ ఉన్నటువంటి 29వ వార్డు ఏదైతే పల్లేశ్వరరావు గారు ఇల్లుందో ఈ అంశం మీద నిన్నంతా మీడియాలో వచ్చినటువంటి వార్తలు చూసి వ్యతసం ఐక్యవేదిక అసలు వాస్తవం నిజానిజాలు తెలుసుకుని ప్రభుత్వ అధికారులకి ఇది విజ్ఞప్తి చేద్దామని చెప్పి వ్యతసం ఐక్యవేదిక తరఫున వచ్చున్నాం. ఆ పేరు డాక్టర్ భూసి వెంకట్రావు, ఈవిడ సుజాత, ఈయన స్థానిక నాయకులు రేవి తిరుపతిరావు గారు, ఓంకార్ గారు, అలాగే బాలి. ఇది ముందుగా కుటుంబ సభ్యులు చెప్పినట్టుగా ఖచ్చితంగా వాళ్ళని వివరాలు అడిగిన తర్వాత మేము వాటితో ఏకీభవించాం. ఇది ఖచ్చితంగా కుల వివక్షగానే మేము భావిస్తూ ఉన్నాం. ప్రజలందరూ తిరగడానికి నిర్మించినటువంటి రోడ్డు ఏదైతే ఉందో దాంట్లో దళితులని రావడానికి వీల్లేదని చెప్పి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ అడ్డంకులు కల్పిస్తే అది 3-1-Y-Z క్లాజుల ప్రకారం అట్రాసిటీ నేరం. అలాగే అత్యంత ముఖ్యంగా వెలుగులోకి వచ్చింది జాతీయ ఎలక్షన్ కమిషన్ వారు స్పందించి వీరిని భద్రత మధ్య ఓటింగ్ ఎప్పుడైతే తీసుకెళ్లారో చాలా అరుదైనటువంటి సంఘటన ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంత నవనాగరిక సమాజంలో ఇంత చైతన్యవంతమైనటువంటి జిల్లా కేంద్రంలో ఒక దళిత కుటుంబం ఓటు వేయటానికి భయపడింది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆశ్రయించడం, వారు పోలీసు బందోబస్తు ఇవ్వటంలోనే ఇక్కడ పరిస్థితి మనకు అర్థమవుతుంది. అది కూడా 3-1-L/A కింద అట్రాసిటీ నేరంగా పరిగణించబడాలి. ఎప్పుడైతే ఇక్కడ పోలీసు అధికారులు వీళ్ళ దగ్గర నుండి తీసుకెళ్లి ఓటు వేయించారో ఆ మరుసటి రోజే దీని మీద విచారణ జరిపి ఏ పరిస్థితులు అయితే వీళ్ళ ఓటుకు రాకుండా చేశాయో వారి మీద ఇప్పటికే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత స్థానిక పోలీసు యంత్రాంగానికి ఉంది. దీనికి మూలం ఏది ఉంది అని వచ్చినప్పుడు ఈ రోడ్డు సంగతి ఏదైతే ఉందో దీని మీద మున్సిపల్ యంత్రాంగం కానీ అలాగే అట్రాసిటీ మీద జిల్లా అట్రాసిటీ చైర్మన్ అనేటువంటి కలెక్టర్ గారు కానీ ఇప్పటికే విచారించి ఉండాలి. ఇంతవరకు అటువంటి విచారణ జరిగినట్టుగా మాకైతే అనిపించాల. నిజానికి నిన్న మీ ద్వారా వచ్చినటువంటి సంచలన వీడియోలు వార్తలు ఆధారంగా మాకు కూడా ఉన్నటువంటి పరిచయం మేరకు మేము వాటిని ఎస్సీ కమిషన్ వారికి పోస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్లో మనకు ఒక రీజనల్ ఆఫీస్ ఉంది, ఇక్కడ ఏపీకి తెలంగాణకి సంబంధించిన మెంబర్ అక్కడ ఉంటారు. ఆ మెంబర్ ఢిల్లీలో కూడా ఉంటూ ఉంటారు, కానీ అక్కడ కంటిన్యూగా ఉండేది ఒక ఐఏఎస్ ఆఫీసరు జి సునీల్ కుమార్ గారు ఉంటారు. వారు ఇవన్నీ పర్యవేక్షిస్తూ ఉంటారు. వారు వెంటనే చూసి ఇది చాలా ఖచ్చితంగా ఇది సోషల్ బాయ్కట్ అని చెప్పి వార్తలు వచ్చే మేము కూడా దాన్ని ఫీల్ అవుతున్నాం. అసలు అక్కడ ఏం జరుగుతుంది, సోషల్ బాయ్కట్ ఏ రూపంలో జరిగింది, ఎఫ్ఐఆర్ అయ్యిందా, ఎవరిని మీరు బాధితులుగా నిందితులుగా గుర్తించారని చెప్పి మాకు వెంటనే సమాచారం ఇవ్వమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి వారు లెటర్ పంపించడం జరిగింది. ఆ లెటర్ కాపీని మనం రిక్వెస్ట్ చేస్తే మనకు కూడా ఇచ్చారు, మీకు అందజేస్తాం. అంటే ఇప్పుడు మేము అడిగేది జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించినప్పటికీ ఈ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఇంకా స్పందించకపోవటంలో ఏమిటి దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం? సంవత్సరాల తరబడి ఈ వివక్ష ఇలా కొనసాగుతూ ఉంటే మనం సమాజంలో ఉన్నామా అనేది ఒకసారి పరిశీలించుకోవాలి. ఈ సమస్యని ఈ బాధ్యతలు తీసుకుని వ్యతిరేక ఐక్యవేదిక కలెక్టర్ గారికి వినతపత్రం ఇవ్వాలని చెప్పి మేము ఇప్పుడు వెళుతూ ఉన్నాం. వారికి వినతపత్రం ఇచ్చిన తర్వాత వారి చర్యలు చూసి తదుపరి రాజ్యాంగ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో చట్టాన్ని కాపాడేవి, అది ఎస్సీ కమిషన్ కావచ్చు, గవర్నర్ కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, లేదా ఉన్నత స్థాయి న్యాయస్థానం కావచ్చు, ఎక్కడికైనా సరే బాధ చెప్పుకునేటువంటి సౌకర్యం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి ఆ ప్రయత్నం మాత్రం మేము చేయక తప్పదు. అక్కడ వరకు వెళ్లకుండా ముందుగానే అధికారులు స్పందించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము.